విజయవాడ నగరంలో మేమంతా సిద్ధం కార్యక్రమంలో మన ప్రియతమ నాయకులు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి జరగడం చాలా విచారం వ్యక్తం చేస్తున్నాం. మేము ఈ దేశంలోనే ఇంత ప్రజాదరణ ఉన్న ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని నేను చెప్పుకుంటున్నాను. ఈ ఏదైతే పచ్చ దొంగలు పచ్చ గుండాలు మన జగనన్నకు పూల మధ్యలో రాళ్ళు వేసి ఆయనకి దాడికి ప్రయత్నించినారో వాళ్ళందరూ తప్పకుండా దీనికి మూల్యం చెల్లిస్తారని, రానున్న ఎన్నికల్లో ఈ రాష్ట్ర ప్రజలు వాళ్ళు పూలతో కొడితే రాళ్లతో కొడితే వీళ్ళు ఓట్లతో ప్రతిపక్ష పార్టీలని కొడతారని నేను వాళ్ళకు నేను హెచ్చరిస్తున్నాను. మన నాయకుడు ఇంత పెద్ద దెబ్బ తగిలిన వెంటనే బస్సులో కూర్చొని నవ్వుతూ ప్రతి ఒక్కరిని అభినందిస్తూ ఏమి అభివాదం చేస్తూ ఆ బస్సు యాత్రను అలాగే కొనసాగించినారు. ఈరోజు మేము ఎర్రదొడ్డి పంచాయతీలో క్యాన్వాసింగ్ పోవడం జరిగింది. ప్రొద్దున్నే అవ్వ ఏడుస్తా కూర్చుంది. మన హిదాయత్తులా పోయి ఏమవ్వ ఏడుస్తున్నావు అంటే మాకు బో పెడుతున్న మా బిడ్డను ఎవరో రాయితో పడ్డారు బాబు అని ఏడుస్తోంది లిటరలీ. అంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఈ రాష్ట్ర ప్రజలు ఈ రాష్ట్రంలో ఎవరైతే లబ్ధి పొందుతున్నారో ప్రతి ఒక్కరూ జగనన్న మీద ఎంత ప్రేమ ఉంది ఆయనకి ఎంత వాళ్ళు ఆదరిస్తున్నారని మళ్ళీ మళ్ళీ నేను చెప్పనవసరం లేదు. కాబట్టి ఇంత ప్రజాదరణ ఉన్న నేత మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు. ఈ 175 సీట్స్ ఏదైతే స్లోగన్ మేము ఇస్తున్నామో తప్పకుండా మేము 170 సీట్లు సాధిస్తాం. అది భయపడే ఈ పచ్చ దొంగలు పచ్చ గుండాలు ఇలాంటివి ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి మీరందరూ ఒకటే ఒకటి గ్రహించాలా ప్రతిపక్షాలు. రానున్న ఎన్నికల్లో ఈ ప్రజలు జగనన్నను మీరు చేస్తున్న హత్యాయత్నాన్ని వాళ్ళు తిప్పి కొడతారని మీరు మమ్మల్ని హెచ్చరిస్తూ మళ్ళీ ఈ రాష్ట్రానికి జగనన్న అవసరం ఉందని ప్రతి ఒక్కరికి నేను చెప్పుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.